అయితే దీని తర్వాత 1967వ సంవత్సరంలో రెండవ అరబ్ ఇజ్రాయేలీ యుద్ధం జరిగింది. దీనినే 6 దినాల యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో అరబ్బు దేశాలైన ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ వాళ్ళు ఇజ్రాయేలుతో యుద్ధం చేశారు. అయితే ఈ యుద్ధంలో ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా దేశాల వారు ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా వారి సైన్యాలను, మందుగుండు సామాగ్రిని అరబ్బు దేశాలకు ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయేల్ దేశం తుదకు గెలిచింది. అయితే ఈ యుద్ధంలో ఈజిప్టు ఆధీనంలో ఉన్నటువంటి గాజా ప్రాంతాన్ని, జోర్డాన్ ఆధీనంలో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని, సిరియా ఆధీనంలో ఉన్నటువంటి గోలన్ హైట్స్ను ఇజ్రాయేల్ సైన్యాలు ఆక్రమించుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఇజ్రాయేల్ సైన్యాలు ఈజిప్టు దేశంలోని సీనాయి భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. 1967 నుండి 1980 సంవత్సరాల మధ్య కాలంలో గాజా మరియు వెస్ట్ బ్యాంకు ప్రాంతాలు ఇజ్రాయేలు అధికారంలో ఉండడం మూలాన చాలామంది యూదులు ఆ ప్రాంతాలలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అంటే యూదులు కాలనీలుగా పాలస్తీనా వాళ్ల భూభాగంలో స్థిరనివాసం ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఈ పాలస్తీనా భూభాగంలో స్థిరనివాసం ఏర్పరచుకునే యూదులకు ఇజ్రాయేల్ ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం చేస్తూ వచ్చింది. యూదులలో అతివాద భావాలు కలిగిన యూదులు వెస్ట్ బ్యాంక్ భూభాగమంతా తమదే అని వాదిస్తుంటారు. అయితే యునైటెడ్ నేషన్స్ మాత్రం వెస్ట్ బ్యాంకులో యూదులు ఏర్పరచుకున్నటువంటి స్థిరనివాసాలను చట్టరీత్యా వ్యతిరేకమనే భావిస్తారు. ఎందుకంటే 1947 యునైటెడ్ నేషన్స్ విభజన చట్టం ప్రకారం వెస్ట్ బ్యాంక్ భూభాగమంతా పాలస్తీనా ప్రజలకు సంబంధించినటువంటిది.